तेलंगाना हुकूमत ने माली साल 2021-22 के बजट में अखिलियतों के लिए एक करोड़ रूपए मखदस किए हैं वजीर फाइनेंस हरीश राव ने असेंबली में दो लाख तीस हजार करोड़ रूपए से जायद का सालाना बजट पेश किया उन्होंने कहा कि अखिलियतों की तरक्की व बहबूद के मामले में हुकूमत पाबंदी अहद है हरीश राव ने कहा कि माली साल दो में अखिलियतों के लिए पंद्रह करोड़ अठारह हजार मख्स किए गए थे इस्लामिक कल्चरल कन्वेंशन सेंटर के क्या के लिए कोकापेट हैदराबाद में दस एकड़ अराजी मख्स की गई है बहुत जल्द तामीरी काम शुरू किए जाएंगे वजीर फाइनेंस के तौर पर हरीश राव ने दूसरी मरतबा असम्बली में बजट पेश करते हुए कहा की तेलंगाना तरक्की की राह पर गामजन है उन्होंने उम्मीद जाहिर की है कि बजट तमाम तबकात की ख्वाहिशात की तकमील करेगा मालियाती साल 2021-22 के लिए जुमला 30 करोड़ आठ सौ हजार करोड़ रूपए का बजट पेश किया गया है इसमें आमदनी के मसारिफ एक करोड़ उनहत्तर लाख तीन सौ तिरासी अशारिया चौवालीस करोड़ रूपए के हैं। सरमाया मसारफ उनतीस करोड़ सतहत्तर लाख अशारिया छियालीस करोड़ रूपए फाजिल आमदनी छह करोड़ सात लाख तिरयालीस हजार अशारिया पचास करोड़ रूपए मालियाती खसारा 5 करोड़ नौ नब्बे हजार करोड़ रुपए रखा गया है बजट में किसानों पर तवज्जे मरकूज की गई है इस मरतबा बजट में रैतो बंधु स्कीम के लिए चौदह करोड़ आठ लाख रुपए अलाट किए गए हैं किसानों के कर्ज की माफी के लिए पाँच करोड़ दो लाख पच्चीस अशारिया रेतु बीमा के लिए पच्चीस हजार करोड़ रूपए अलाट किए गए हैं रीजनल रिंग रोड के लिए अराजी हासिल करने सात करोड़ पचास हजार रूपए नए सेक्रेटेरिएट की तामील के लिए छह सौ दस करोड़ रुपए महकमा अफजाइश मवेशियां व समकियात के लिए सत्रह करोड़ रुपए अलाट किए गए हैं महकमा जंगलात के लिए एक करोड़ सत्ताईस हजार RTC के लिए 1500 करोड़ रुपए अलाट किए गए हैं महग में आपाशी के लिए 16 करोड़ 931 हजार आशरा पेंशन के लिए 11 करोड़ 728 कल्याण लक्ष्मी शादी मुबारक स्कीमات के लिए 2 करोड़ 750 हजार अलाट किए गए हैं प्रभुत्व संख्येय पदकालो एससी लतो सरीसमानंगा మైనార్టీలకు ప్రయోజనాలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది విద్యారంగంలో మైనార్టీలు ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది ముఖ్యంగా మైనార్టీ బాలికలు బాగా చదువుకోవడం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలని యాభై శాతం గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ఏర్పాటు చేసింది రాష్ట్రం నాటికి కేవలం పన్నెండు మైనార్టీ గురుకులాలు అరకొర వసతులతో నడుస్తూ ఉండేవి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీ గురుకులాల సంఖ్యను రెండు వందల నాలుగుకు పెంచి అన్ని వసతులు కల్పించింది ఈ ఆర్థిక సంవత్సరంలో గురుకులాల నిర్వహణకు ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయించాం ఇందులో లక్ష మంది మైనార్టీ విద్యార్థులు మంచి చదువులు చదువుకుంటున్నారు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ జామే నిజామియాలో పదిహేను కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో విశాలమైన ఆడిటోరియాన్ని ప్రభుత్వం నిర్మించింది ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కోసం నగరంలో కోకాపేటలో పది ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వంద మంది మైనార్టీ విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణను వారు కోరుకున్న చోట కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రభుత్వం అందిస్తోంది విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే ఒక వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు మంది మైనార్టీ విద్యార్థులకు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మంజూరు చేసింది యాభై నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఒక వెయ్యి యాభై నాలుగు కోట్ల రూపాయలతో పక్కా భవనాల నిర్మాణం జరుగుతోంది రంజాన్ క్రిస్టమస్లను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తోంది ఈ సందర్భంగా ఏడు లక్షల మంది పేద ముస్లిం క్రైస్తవులకు ప్రభుత్వం నూతన వస్త్రాలను పంపిణీ చేసింది పండుగల సందర్భంగా సామూహిక విందులు ఏర్పాటు చేసి వారి సంతోషంలో పాలు పంచుకుంటున్నాం మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ వర్గాల వారికి ప్రత్యేకమైన అండదండలు అందిస్తున్నాం మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాల్లో సబ్సిడీని అందజేస్తున్నాం షాదీ ముబారక్ పథకం కింద ఒక లక్ష డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది లబ్ధి పొందారు దీనికి గాను ఒక వెయ్యి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది మైనార్టీ సంక్షేమానికి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడిచిన ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి ఒక వెయ్యి ఆరు వందల ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది टी न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए लाइक करिए और कमेंट करिए और हां प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए थैंक यू सो मच